గేమ్ చేంజర్ మూవీ టీజర్ చూసారా? ఎలా అనిపించింది? టోప్ ఉంది కదా. టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. టీజర్లో రామ్ చరణ్ గారి లుక్స్ కూడా అదిరిపోయాయి. ఈ లుక్స్ చూసిన తర్వాత నార్త్ ఆడియన్స్ కూడా ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ కోసం పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తారు. అందులో నో డౌట్ ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా నార్త్లో జరిగింది, లక్నోలో జరిగింది. సో అందరూ ఏమనుకున్నారంటే లక్నోలో ఎందుకు చేశారు, మేబీ మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టి ఉండొచ్చు కదా అనుకున్నారు. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ లేకపోయినా సరే మనం రామ్ చరణ్ గారి మూవీని పెద్ద బ్లాక్ బస్టర్ చేయబోతున్నాం. సో అందులో నో డౌట్ ఇప్పుడు మనం టార్గెట్ చేయాల్సింది నార్త్. సో నార్త్లో కూడా మన రామ్ చరణ్ గారికి భారీ ఫ్యాన్సే ఉన్నారని మనకు తెలుసు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ సినిమా అక్కడ రిలీజ్ అయిన తర్వాత ఆయన క్యారెక్టర్ చూసి నిజంగానే శ్రీరాముడు అనుకున్నారు నార్త్ ఆడియన్స్. సో అంత ఓన్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ని. ఆ తర్వాత మరి ఆ భారీ స్కేల్లో రాబోతున్న మూవీ గేమ్ చేంజర్ కాబట్టి ఈ మూవీని కూడా అక్కడ ఇంకా ఎక్కువ ప్రమోషన్స్ చేసి ఆ మూవీకి మంచి హైప్ తీసుకురావాలని చెప్పి మూవీ టీం ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ పరంగానే లక్నోలో టీజర్ లాంచ్ ఈవెంట్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే లక్నోలో మన తెలుగు పీపుల్స్ ఎక్కువ మంది ఉంటారు. సో మొన్న కూడా వాళ్ళు టీజర్ లాంచ్ ఈవెంట్కి వెళ్ళి దాన్ని సక్సెస్ చేశారు. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ రాబోయే కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ నార్త్లో ప్లాన్ చేయాలని చెప్పి చూస్తున్నారంట మూవీ టీం. మేబీ నెక్స్ట్ ఈవెంట్ ముంబైలో ఉండొచ్చేమో అని తెలుస్తుంది. సో అది ట్రైలర్ ఈవెంట్ కావచ్చు మేబీ. సో ట్రైలర్తో ఇంకొంచెం హైప్ని పుంజుకుంటున్నారు. సో ఖచ్చితంగా భారీగానే అక్కడ హైప్ క్రియేట్ అవుతుంది ట్రైలర్తో, అందులో నో డౌట్. సో ఈసారి నార్త్లో కూడా ఈ మూవీని ఏ ఫిలిమ్స్ తీసుకున్నారంట, మేబీ ఈ మూవీ ఖచ్చితంగా లాంగ్ రన్లో 150 crores నుంచి 200 crores కలెక్ట్ చేయొచ్చని తెలుస్తుంది. సో ఆ మాత్రం కలెక్ట్ చేసిందంటే ఇది సూపర్ అంటే సూపర్ ఫీట్ అనే చెప్పాలి. సో మేబీ ఇంకొంచెం మంచి రెస్పాన్స్ అక్కడ వచ్చిందంటే 300 crores వరకు కూడా వెళ్ళొచ్చు. అంత క్యాపబిలిటీ ఉంది రామ్ చరణ్ గారికి, అక్కడ అంత ఫాలోయింగ్ ఉంది ఆయనకి. సో ఈ మూవీతో చాలా వరకు రికార్డ్స్ అక్కడ బ్రేక్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో అందులో నో డౌట్. సో ఇప్పుడు మనం జాన్ 10 కోసం వెయిట్ చేద్దాం. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డ్స్ కొల్లగొట్టబోతుంది, ఎన్ని రికార్డ్స్ని బ్రేక్ చేయబోతుందో వెయిట్ చేసి చూద్దాం.